இங்க ஒரு பைக் இருக்கு. அண்ணா ஐம் லீடிங் இன் தி ஃப்ரண்ட். தேட வச்சின சம்பந்தல லைட் ஐட்டே பரலா லைட். ஆ ஐயோ கூட துப்புல வந்தே நான் கொடக வச்சாரா குதிர எடுக்கலாம் அனுக்குண்டது. పది నిమిషాలు క్లోజ్ అయ్యే ఏ పబ్ దగ్గరికైనా వెళ్ళి నిలబడు, అక్కడ నీకో స్లోగన్ వినిపిస్తుంది. జనాలు ఇప్పటికే అయిపోలేదు ఉన్నారు. ఇంకో 1 కిలోమీటర్ అంటే దోస్తు అందరికి నమస్కారం. ఎలా ఉన్నారంతా? వనజాంగి అండ్ మాండస్ తుఫాన్. వనజాంగి వ్యూ పాయింట్ మేఘాలకొండ అని 3400 మీటర్స్ అబౌవ్ ద సీ లెవెల్ ఉంటుంది. జనరల్లీ వింటర్ టైమ్స్లో మంచి వ్యూ ఉంటుంది. మొత్తం మేఘాలు సముద్రంలో కమ్ముకుని ఆ సన్ రైజ్ వచ్చే టైంకి ఆ గోల్డెన్ లైట్కి వ్యూ క్లియర్ అవుతూ మంచి అమేజింగ్ విజువల్స్ ఉంటాయి. కానీ నేను వెళ్ళిన తుఫాన్ వల్ల నో వ్యూ, నేను లంబసింగిలో కూడా నో వ్యూ. కాకపోతే ఇక్కడ డిఫరెంట్, మొత్తం మంచు కప్పేసి దానికి తోడు చిన్న జోరున వర్షం, ఎదురు గాలి, ఇంతటి జనం. ఒక 5-10 మీటర్స్కి మించి ముందేం జరుగుతుంది ఏముంది కూడా కనిపిస్తుంది అనమాట. అంత థిక్ ఫాగ్ ఉండి వర్షం పడుతూ
చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది. నైట్ పాడే డార్మెట్లో నాకు వీళ్ళంతా పరిచయం అయ్యారు. వీళ్ళు కూడా సింగిల్ ఫ్రెండ్స్ కాదనమాట, అందరూ టూ బ్యాచెస్ వెళ్ళు. అందరం కలిసి మాట్లాడుకుని మార్నింగ్ పాడేర్ నుండి వనజంగి స్టార్ట్ అయ్యాం. 4:00 ఆ టైంకి న్యూ ఫ్రెండ్స్ ఉంది జర్నీ అనమాట. వర్షానికి ఎక్కేదారి దిగేదారి బాగా జారుడుగా ఉంది అంటారు కదా, ఏ వయసులో చేయాల్సింది ఆ వయసులోనే చేయాలని. ఇది మరీ అంత డిఫికల్ట్ ట్రిక్ ఏం కాదు, కాకపోతే ఏంటంటే పెద్దవాళ్ళు గట్రా ఎక్కలేరు. రాళ్ళు రప్పులు దాటుకుంటూ ఆ పొదల్లోంచి ఎక్కాలి దిగాలి, ఇది కొంచెం కష్టమైన ట్రిక్కే. నేను వనజంగి ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఫస్ట్ టైం వల్ల డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వచ్చిందనమాట నాకు. జనరల్గా అందరూ వింటర్ టైమ్స్లో వ్యూ గురించి వెళ్తాం, ఎప్పుడు మాన్సూన్ టైమ్స్లో ఇలాంటి ట్రిక్స్కి వెళ్ళాం. కాకపోతే ఏంటంటే నేను వింటర్ టైంలో వెళ్ళినా సరే ఒక డిఫరెంట్ మాన్సూన్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చిందనమాట. నెక్స్ట్ టైం నేను వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వ్యూ ఎంజాయ్ చేస్తాను. మనం ప్లాన్ చేస్తే ఇలాంటివన్నీ జరగవు, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినప్పుడు ఇలాంటివన్నీ బాగుంటాయి. వర్షం కూడా పడుతుంది, మంచు వర్షం. జారుతుంది మొత్తానికి ఇట్స్ వన్ ఆఫ్ ది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఐ ఎవర్ హ్యాడ్ ఇన్ మై ట్రావెల్స్ అనమాట. హ్యాండ్లింగ్ డౌన్ ఎవరీ కండిషన్స్, మీటింగ్ న్యూ పీపుల్, న్యాచురల్ ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్స్, ఇటువంటి రీజన్స్ అనే ట్రావెల్ సోలో ట్రావెల్కి బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఆ తర్వాత ట్రిక్ కంప్లీట్ చేసుకుని రిటర్న్ డైరెక్ట్ పాడేరు. వచ్చే దగ్గర కూడా మంచి విజువల్స్ ఉన్నాయన్నమాట. వీడియో చూశారు కదా, నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది క్రియేట్ చేయడానికి కూడా, కాంటెంట్, బెటర్ కాంటెంట్ క్రియేట్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.